వరుణ్, ఇల్లు చేసింది, ఇల్లు చేసింది, కమ్ ఆన్. థ్యాంక్ యూ. పడిపోయేలా తాగడం అవసరమా వరుణ్? రేపటి నుంచి ఇంట్లో తాగొచ్చు, ఎవరు ఉండరు. అబ్బో, బి కేర్ఫుల్. హాయ్ పల్లవి. దీని మొహం చూస్తే మొత్తం థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ఓ వైఫ్ డో క్రై ఏం పంపించేసా? దాన్ని లోపలికి తీసుకురావాల్సిందిగా. నేనున్నానా? నువ్వు ఉంటే ఏంటి తొక్క? రేపటి నుంచి రోజుకో దాన్ని తీసుకొచ్చి. నీలాంటి వాడి కోసం నా ఫ్యామిలీ అందరిని వదిలేసి వచ్చాను చూడు. నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నీ మీద నీకేంటి, నాకే అసహ్యం? ఆగవేంటి, ఫ్యామిలీని వదిలేసి వచ్చిందంట, అప్పటికి మీ మీద ఎనకేసుకొచ్చావేంటి? మేము వదిలేసే వచ్చాం. నీకెప్పటికీ ఒక అమ్మాయి మనసు అర్థం కాదు. నువ్వు అమ్మాయి అయితే తెలిసింది నా బాధ. అబ్బా, అప్పటికి ప్రపంచంలో ఉన్న మగాళ్ళందరినీ సరివేసినట్టు నువ్వు మగాడు అయితే తెలిసేదే మా బాధ ఏంటో. నీ మొహం చూడడానికి కూడా నాకు అసహ్యంగా ఉంది. చూడుకో, ఆ డబ్బు రాగానే నీ పీడ వదిలించుకుంటాను. మంచి తల్లి, విడాకుల మీద సంతకం పెట్టగానే టీమ్ లీడర్ అయిపోయా. నిన్ను వదిలించుకున్నా అనుకో, ఈ రాష్ట్రానికి లీడర్ అవుతా. అధ్యక్ష, ఇదొద్దు, నేను కొంపొద్దు, రేపే నేను వెళ్ళిపోతా. తగలడు. పొట్టి డ్రెస్సులు వేసుకుని మమ్మల్ని టెంప్ట్ చేయటం ఓల్సొక్క. కేసు పౌరపరాలు పరిశీలించడం మీదట మా లెక్కలు తేలిపోయాయి. మీ సంగతి ఏంటి? దాంతోనా నాతోనా? అక్కడ 15 రోజులు, ఇక్కడ 15 రోజులు డిసైడ్ అవనే పర్లేదు. ఇక ఈ జన్మలో సచ్చినా మీరు మీ ఆవిడ దగ్గరికి. ఓ, ఆల్రెడీ చచ్చిపోయారు కదా. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరములో గుడ్ నైట్. ఎలా ఉన్నాడు? వరుణ్, నిన్నే లేగు. ఆ
నావే మారిస్తే మారిపోవా, నేనే మార్చా. జబ్బల కిడి పంప సరిగ్గా భగవంతుడా, ఏమిటి పరీక్ష? ఏం జరిగింది హరిశ్చంద్ర ప్రసాద్? నిన్నటిదాకా కొట్టుకున్నా తిట్టుకున్నా కలిసే ఉన్నారు, కానీ ఈ రోజు జరిగిన సీన్ చూసిన తర్వాత వాళ్ళు కలిసి ఉంటారన్న నమ్మకమే లేదు. ఇప్పుడు అర్థమైందా, విడదీసినంత తేలిక కాదు కలపడం. అర్థమైనా ఏమిటి లాభం దేవుడా? ఇప్పుడు నేను టచ్ చేశాను కదా, మరి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఇకను భూమి మీద పేయింగ్ గెస్ట్ నుండి పర్మనెంట్ మెంబర్ అవుతావు. అమ్మా, నేనంటే మీ దృష్టిలో వెదవని, దొంగని, లోఫర్ని, దగులుబాజీని. కానీ నా పెళ్ళం మొక్క చూడాలి కదా, నా పెళ్ళం భక్తురాలు కదా. ఓర్ని లిటిగేషన్ లాయరు, లేడీస్ సెంటిమెంట్ వర్కౌట్ చేసావు కదరా. సరే పో, నీకో వరం ఇస్తాను, దాన్ని వాడుకో. అవునా? ఇప్పుడు ఈయనిచ్చే వరంతో పల్లవిని వరుణ్ణి కలిపే బదులు అసలు మాకు యాక్సిడెంటే జరగలేదని చెప్పేసావనుకో, నేను మా ఆవిడ తిరిగి బతికేస్తాం కదా. అది జరగదు. ఈ వరంతో గతాన్ని, వర్తమానాన్ని, అలాగే భవిష్యత్తుని, అంతేకాదు మనుషుల మనసుల్ని కూడా మార్చలేవు. కేవలం ఒకే ఒక పని మాత్రం చేయగలవు. ఇప్పుడిచ్చిన ఆ ఒక్క వరంతో నేను చేయగల పనేంటో తెలుసుకోవటం ఎలా? వాళ్లే చెప్పారు నువ్వేం చేయాలో. అవునా? తీరిగ్గా కూర్చొని ఆలోచించు. వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. అమ్మా తల్లి అని బతిలాడ పిల్ల, అయ్యా బాబు అని బతిలాడ పిల్ల, అందుకే అలా ఇలా మార్చా. ఈ రోజు నుంచి నువ్వు పల్లవి, ఈ రోజు నుంచి నువ్వు వరుణు. అయితే మాత్రం ఇలా మార్చేస్తారా? అవును, మీరే కదా నాకు సలహా ఇచ్చారు, మీరే కదా నాకు ఐడియా ఇచ్చారు, మీరే నాకు సలహా ఇచ్చారు. మేమా? అవును అనుష్క, ఒకరి బాధ ఒకరు అర్థం చేసుకోమని చెప్పారు కదా, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఇంకెప్పటికీ ఒక అమ్మాయి మనసు అర్థం కాదు, నువ్వు అమ్మాయి అయితే తెలిసేది నా బాధ, నువ్వు మగాడు అయితే తెలిసేదే మా బాధ ఏంటో. అనుష్క గుర్తొచ్చిందా? అంటే తాగేసి దేన్నో తీసుకొస్తే నేను అలా అన్నాను. ఇప్పుడు ఈ బాడీలతో ఆఫీస్ కి ఎలా వెళ్ళాలి? మా బాడీస్ నార్మల్ ఎలా అవుతాయి? మునుపటిలా ప్రేమగా ఉంటే మీ బాడీలు మీకు వస్తాయి, మీ అవయవాలు మీకు వస్తాయి, మీ ఆనందాలు మీకు వస్తాయి. అది జరగని పని, ఇట్స్ ఇంపాసిబుల్. మిమ్మల్ని మీరు తప్ప ఎవ్వరూ కాపాడలేరు అనుష్క. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. నేను లాస్ట్ టైం కూడా గోవా వెళ్ళి ఏమి ఎంజాయ్ చేయలేకపోయాను, ఇప్పుడు డైరెక్ట్ గా గోవా వెళ్తున్నా ఎంజాయ్ చేయడానికి. ఇక్కడ మీరు కలిసి ఉన్నారనుకో, నాకు లైట్ వెలుగుతుంది, నా భార్య దగ్గరికి వెళ్లే మార్గం నాకు దొరుకుతుంది. చచ్చి బతికారు గాని లేకపోతే చంపేసేదాన్ని మిమ్మల్ని, ఎలా అవుద్ది? ఆత్మను స్పృశించజాలరు, ఆత్మ మరణింపజాలదు. పార్థాయ ప్రతిబోధితాం భగవతే నారాయణి. మా జీవితం, నా ఇంట్లో ఆత్మ ఉందంటే ఎవడో నమ్ముడు, ఇప్పుడు నా బాడీ లేడీలా ఉందంటే మూతితో నవ్వుతారు. ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదాని బాడీలో నేను. ఇదిగో ఆఫ్టర్ ఆల్ గిఫ్ట్ అవ్వాలంటే చంప చెల్లుమంటుంది. లేకపోతే మా ఊళ్ళో నాటకాలు వేసేటప్పుడు కూడా లేడీ గెటప్లు అస్సలు ఒప్పుకునేవాడిని కాదు. అలాంటిది నా బాడీలో నీ హావభావాలు, ఆడంగి వేషాలు చూస్తుంటే గట్టిగా అరవకు వాడు వస్తాడు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. దమ్ముగొట్ట చెప్తా? ఓయ్ బాడీకి హార్మ్ఫుల్, దమ్ము వద్దు. దమ్ము కొట్టకపోతే మూమెంట్ రాదు నాకు. చెప్పు, ఉంచమంటావా? స్టమక్ స్టోరేజ్ ఇంకా హార్మ్ఫుల్. ఈ కంపు కన్నా కంపు నేను వెళ్ళు. ఏంటిది బ్రా? నా బాడీకి ఏంటి బ్రా? బ్రా లేకపోతే నాకు కంఫర్ట్ గా ఉండదు. అయితే సరే, బట్టలు ఇప్పి రోడ్డు మీద తిరగడం నాకు కంఫర్టబుల్ గా ఉంటుంది. తిరగనా? అమ్మో వద్దు. అయినా ఎక్కడికి ఎగేసుకుని రెడీ అవుతున్నావు? బొటిక్కి
నువ్వు వెళ్లాల్సింది నీ బొక్కల బొట్టి కాదు నా ఆఫీస్ కి. నీదే తొక్కల ఆఫీస్. నీదే బొక్కల బొట్టి. నీదే తొక్కల ఆఫీస్. నీదే బొక్కల బొట్టి. ఆ వస్తున్నా. ఏ ముందు దిసే నేను చూసొస్తా.